నాగార్జున సాగర్ కుడి కాల్వకు మంత్రి అంబటి రాంబాబు నీటిని విడుదల చేశారు. తాగు సాగు విద్యుత్ అవసరాల కోసం 3000 క్యూసెక్ల దిగువకు వదిలారు. ఇక ఎగువన ఉన్న కృష్ణానది డ్యాంలన్నీ నిండుకుండా తలపిస్తున్నాయని, రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ డ్యాం సైతం నిండే అవకాశం ఉండడంతో నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైట్ కెనాల్ నుంచి 1000 క్యూసిక్ వాటర్ని రిలీజ్ చేశాం. అదేవిధంగా 2 టర్బైన్స్ని, అంటే పవర్ జనరేషన్కి గాను 30-30 మెగావాట్స్కి 3000 క్యూసిక్ వాటర్, అంటే ఇప్పుడు 3000, 1000, 1000, అంటే 7000 క్యూసిక్ వాటర్ని ఇవాళ రైట్ కెనాల్కి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రైతులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చాలా ఎర్లీగా, అంటే కృష్ణా డెల్టాకి అలాగే గోదావరి డెల్టాకి అదేవిధంగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి కూడా ఈ సంవత్సరం చాలా ఎర్లీగా నీరు విడుదల చేయడం జరిగింది.